श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कारम। ईनाटि दिनफलं कार्यक्रमंलो मुंदुगा नेटि पंचांग विवरालु परिशीलिद्दां। सेप्टेंबर 30 गुरुवारं दिनफलानि परिशीलिस्ते नवमी तिथि पुनर्वसु नक्षत्र गुरुवारं पुनर्वसु नक्षत्र तो कल सिद्धि योग उ सिद्धि योग कार्य सिद्धि ने कलगिंपजे काबटे पन्े राशि वालू मुख्यमंत्री पनल प्रारंभते विशेष विजय सिद्धिंपजेसकोवच्छ। अलागे राशि चक्र चाट ग्रहाल स्टेटस गुरुवारा की पुनर्वसु नक्षत्रा की रेटी अधिपति गुर मकर राशि नीचबड़ उन्ना गुर मकर राशि नीचबड़ उन्बी सांघिक व्यवहार को अप्रम जाग्रत उ अलागे विवाह चर्चल विवाह प्रयत्ना अप्रम व्यवहार अलागे नक्षत्र बला बटी कोई प्रत्येक पनकु पुनर्वसु नक्षत्र उबी नामकरण सीमंत कार्यक्रम निर्वहितुवच्छ। क्रत विद्य प्रारंभ अनकूल మీరు ఏ కోచింగ్ నేర్చుకోవాలన్నా సరే పునర్వసు నక్షత్రం ఉంది కాబట్టి ఆ కోచింగ్ సెంటర్స్ లో ఈ రోజు జాయిన్ అయితే 100% ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి। మీరు ఎలాంటి విద్యలు నేర్చుకోవాలన్నా సరే ఆ విద్యలు పునర్వసు నక్షత్రం ఉంది కాబట్టి ఈ రోజు ప్రారంభిస్తే ఆ విద్యల్లో మీరు మంచి పాండిత్యం పొందే అవకాశాలు ఉన్నాయి। అలాగే దేవతా పూజలు చేయడానికి వ్రతాలు చేయడానికి కూడా పునర్వసు నక్షత్ర బలం బాగా పని చేస్తుంది। అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయడానికి యాత్రలు నిర్వహించడానికి కూడా పునర్వసు నక్షత్ర బలం పని చేస్తుంది। తీర్థయాత్రలకు వెళ్ళడానికి కూడా పునర్వసు నక్షత్ర బలం బాగా పని చేస్తుంది। తీర్థయాత్రలకు వెళ్ళడానికి తీర్థయాత్రలు ప్రారంభించడానికి నక్షత్ర బలం విశేషంగా పని చేస్తుంది। విదేశీయాన ప్రయత్నాలకు కూడా అనుకూలం। ఎవరైనా ఫారిన్ వెళ్ళాలని ప్రయత్నాలు చేసుకోవాలంటే ఈ రోజు నుంచి ఆ ప్రయత్నాలు ప్రారంభించుకోండి। అలాగే నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి కూడా నక్షత్ర బలం బాగా పని చేస్తుంది। శంకుస్థాపన గృహ ప్రవేశం వీటికి కూడా పునర్వసు నక్షత్ర బలం బాగా పని చేస్తుందని చెప్పుకోవాలి। అలాగే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే కార్య సిద్ధి ఏర్పడాలంటే 12 రాశుల వాళ్ళు గురువారం కాబట్టి దత్తాత్రేయుడికి సంబంధించిన ఓం కాలాగ్ని శమనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పడి మీద బయటికి వెళ్ళాలి। ఓం కాలాగ్ని శమనాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని పడి మీద బయటికి వెళ్తే విశేషంగా ఈ రోజు కార్య సిద్ధి ఏర్పడుతుంది। అలాగే వీలైతే నానబెట్టిన శనగలు ఆవుకు ఆహారంగా తినిపించటం అలాగే మీకు అందుబాటులో ఆవు లేకపోతే మీ గృహంలో ఈశాన్య మూల ప్రమిదల ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించి పని మీద బయటికి వెళ్ళడం ద్వారా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి విశేషంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది। అలాగే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో గురుహోర బలం చాలా ఎక్కువగా ఉంటుంది। ఈ గురుహోర బలం ఉన్న టైంలో వాహనాలు కొనుగోలు చేయడానికి చాలా అనుకూలం। వాహనాలు కొనుక్కుంటే చాలా మంచిది। శుభ కార్యక్రమాల గురించి ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా అనుకూలం। ఆర్థికపరమైన లావాదేవీలన్నిటికీ గురుహోర బలం బాగా పనిచేస్తుంది। విద్యాపరంగా ముఖ్యమైన చర్చలు చేసుకోవడానికి సంతానానికి సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేసుకోవడానికి కూడా ఈ గురుహోర బలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది। ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు। మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ ని ఒకటి మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।